అలాగే ఇక స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తా, కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతా ఉంది. ఏమని, హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతా ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్లకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే 60 లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో 1,40,000 కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది. అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. మరి 60 లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ని అందరూ తీసుకోవాలి, దాన్నే వాడుకోవాలంటే 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్ కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1,949 అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్, అంటే ఈ 2,000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3,257 ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైతే ఎక్కడికి పోవాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు, ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదన్నా ఒక 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 ప్రజలకి ఆ ఒక ఆ ప్రొసీజర్ కి లిమిట్ ఎక్సీడ్ అయితే, 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్ లో ఎంత ఇస్తారు బడ్జెట్? సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3,000 కోట్లు ఖర్చు చేస్తాం. 3,000 ఈ సంవత్సరం అయితే 3,500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ లో వాళ్ళు ఇస్తున్నారు. 300 క్రోర్స్ ఇక్కడ, 3,000 క్రోర్స్ అది ఇక్కడ, 3,000+ క్రోర్స్ ఎక్కడ, ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3,500 క్రోర్స్ ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి 90% ఏమైపోవాలి? ఈ ప్రజలేమైపోవాలి? ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత మీది కాదా? ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా? ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే. కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లో అనేక ఇష్యూస్ ఉన్న, అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మన రాష్ట్రంలోని ప్రజల్ని కంటికి రెపల కాపాడుకున్నటువంటి నాయకత్వం వహించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆ యొక్క గుర్తింపు ఉంది. ఈ రోజున మరి ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆరోగ్య ఆసరం ఇది ఎవరికైనా ఆరోగ్యశ్రీ పరిధి, ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ లో ఒక సర్జరీ అయినాక వాళ్ళు రికవరీ పీరియడ్ అని ఉంటుంది. ఆ రికవరీ పీరియడ్ అంటే ఆ రికవరీ పీరియడ్ లో వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకు వాళ్ళ జీవితం గడిచేటువంటి జీవన విధానం ఉంటుంది కాబట్టి ఆ లేవలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ఫినాన్షియల్ అసిస్టెన్స్ గా ఆరోగ్య ఆసరా అని చెప్పేసి 225 రూపాయల నుంచి పర్ డే అప్ టు డాక్టర్ రికమెండేషన్ మేరకు
మరి 5,000 వరకు కూడా ఒక నెలకి ఈ అమౌంట్ని ఫినాన్షియల్ అసిస్టెన్స్గా వాళ్ళకు వేజ్ లాస్ కాకుండా మనం ఇస్తూ ఉన్నాం. ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే వర్తిస్తుంది. దీనికి మనం సంవత్సరానికి 300 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ ఉన్నాం. మరి ఇది ఆరోగ్యశ్రీ ఉంటేనే ఇది వర్తిస్తుంది. మరి ఆరోగ్య ఆసరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆరోగ్య ఆసరా మీద మీ స్టాండ్ ఏంటి? ఈ మొత్తం చూస్తూ ఉంటే అందుకనే అనిపిస్తూ ఉంది, నేనంటుంది కాదు, ఏదో రాజకీయంగానో రాజకీయం కోసం నేను అంటుంది కాదు, ఇవన్నీ కూడా మేము చేశాం, మనసు పెట్టి చేశాం. ఒక మనసున్న నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అది నా బాధ్యత, ఏ పేదవాడు ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడినా అది నా బాధ్యత అని భావించి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం పరితపించి ఎంత కష్టమైనా సరే అనేక ఇష్యూస్ ఉన్నా ప్రయారిటీస్ ఇంకా ఉన్నా కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో, ఏ దేశానికైనా హెల్త్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రయారిటీ అని, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వానికి ఒక టాపెస్ట్ ప్రయారిటీగా భావించి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ రోజు కూడా ఏ రోజు ఏ సిచ్యువేషన్ అయినా కూడా వాటిని బేర్ చేస్తూ ఎక్కడ కూడా హెల్త్కి తగ్గించకుండా మరి ముందుకు నడిపినటువంటి విధానం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. కాబట్టి నేను అడుగుతా ఉన్నాను ఈ మంత్రుల్ని, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆరోగ్యశ్రీ మీద మీ స్టాండ్ ఏంటి? దీని మీద మీరు స్పష్టత ఇవ్వవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం కొట్టిందని. ఎవరన్నా విచక్షణ, అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాటలా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు 100,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను రాష్ట్రాన్ని దాదాపు 1,100,000 కోట్ల అప్పులు ఉబ్బులోకి దించేసి ఈరోజు పత్తిలాగా 1,500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సభ ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి గతంలో కూడా బీపీఎల్ దిగువనున్న 1,20,00,000 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి 4 ఏళ్లలోనే 5,330 కోట్ల రూపాయలు 12,00,000 మంది రోగులకి చెల్లించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా అనేకమైన వినికిడి లోపం ఉన్న వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంటేషన్ కానివ్వండి, గుండె ఊపిరితిత్తులకు సంబంధించి 600,000 మందికి, మూత్రపిండ మార్పిడి లాంటి వాళ్ళకి 3.5 లక్షల మందికి మరి వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వం కూడా మనం చేస్తామని నేను. అంతేకాకుండా క్లెయిమ్ అందంగానే, అంటే వైద్యం చేయగానే హాస్పిటల్స్ పంపించే క్లెయిమ్స్ ఏదైతే ఉంటాయో 70% క్లెయిమ్స్ని వెంటనే చెల్లించిన ఘనత గత చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించండి, ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ సేవల్ని అందించలేము అని చెప్పేసి మరి ఈ సేవలను ఆపేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మీ చేతకాని తలం మూలంగా ఎంతమంది పేదలు ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు కోల్పోయారో కూడా ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇటువంటి అబద్ధాలని ప్రచారం చేయటానికి పూనుకునే కంటే మీ పత్రిక ఉంది కదా అని చెప్పేసి దాంట్లో అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేసే కంటే మీకు దమ్ముంటే, మీ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రజలకి మెరుగైన పరిపాలన అందించామని చెప్పేసి నమ్మకం ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఏదైతే
చంద్రబాబు నాయుడు గారు సోదాహరణంగా పూర్తి ఎవిడెన్స్తో సహా ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్లో ఎంత బకాయిలు పెట్టారు, ఎంత నష్టం చేశారు, మీ పరిపాలన మూలంగా ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేకూరిందని ఆధారాలతో సహా చెప్తున్నారో, మీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలుంటే దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని చెప్పేసి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఛాలెంజ్ చేశారు. మీకు ఇప్పటికైనా సరే ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేసే కంటే అసెంబ్లీకి వచ్చి మీ వాదన ఏముందో, లేకపోతే మీరు చేసిన ఘనమైన పనులు ఏమున్నాయో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మేలు చేశారో, లేకపోతే ఏ విధంగా ఈ రాష్ట్రం దుర్గతి పోలేదో చర్చించడానికి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మనం చేస్తూ, తప్పకోకుండా ఏదైతే ప్రజలు తిరుగులేని తీర్పుతో ఈ ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేమందరం కూడా ఆహర్నిశలు కష్టపడతామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.